స్వతంత్ర సంగీత అధికారులు మన మంత్రులు పాయించాలని మంత్రి పరివార అధ్యక్షుడు రాజా. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ శ్రీ సిద్ధివినాయక నగర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మైత్రి పరివార అధ్యక్షులు పిండిప్రోలి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మైత్రి పరివార గౌరవ అధ్యక్షులు రామ్ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సభ్యులందరూ గౌరవ వందనం సమర్పించారు. దేశభక్తి గీతాలు ఆలపించి అందరికీ స్వీట్స్ను పంచిపెట్టారు. మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన స్వాతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మైత్రి పరివార అధ్యక్షులు పిండిప్రోలు రాజు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీను మాస్టర్ శాస్త్రి, ఆర్టీసీ రాజు, పరమానందం, శివరామకృష్ణ, సలాది ప్రసాద్, వెంకటరెడ్డి, చక్రబాబు తదితరులు పాల్గొన్నారు. 200 ఏళ్ళు పరిపాలించారు. మరి వాళ్ళని ఎలాగోలాగా తిరిగి వాళ్ళ దేశానికి పంపాలని, మనకు స్వతంత్రం రావాలని రకరకాల నాయకులు అందరూ కూడా, గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు గారు, ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా ఎన్నో విధాలుగా పోరాడి అక్కడికి అహింస అనే ఒక మార్గం ఎంచుకుని మరి మనకి స్వతంత్రం తీసుకురావడంలో వాళ్ళు చాలా పాటుపడ్డారు. అలాగే అశువులు కూడా వాశారు. వాళ్ళందరినీ కూడా ఈరోజుని తలుచుకోవడం, ఈరోజు ఇటువంటి ఇలా మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే కారణం వారందరినీ తలుచుకోవాలి, స్మరించుకోవాలి. వారిని తన నాది బాధ్యతని తను తనను గుర్తించగలిగి తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు కొంతవరకు ఈ యొక్క ప్రాబ్లంను మనం అరికట్టవాలని కోరుకుంటున్నాను. అలాగనే మన బార్డర్లో ఉన్న దేశ నాయకులు ఎంతరో మనం స్వేచ్ఛగా ఉండాలని, వాళ్ళు ఈ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించి ఆ హిమాలయ పర్వతాల్లోను, అడవుల్లోను, అలాగనే పోర్ట్ నాబీల్లోను ఓ ఎంతో గొప్పగా వాళ్ళు త్యాగం చేసి ప్రాణాలు బలిపెట్టి మనం సురక్షితంగా ఈ భారతదేశంలో మన బార్డర్లు మనం వాళ్ళు కాపలా కాస్తున్నారు కాబట్టి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాము.